హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు కొన్నానండి. అలాగే కొన్ని గోళాలు కొనుక్కున్నాను, టబ్స్ కొనుక్కున్నాను. ఆ తర్వాత అమెజాన్లోని ఐరన్ స్టాండ్స్ కూడా కొనుక్కున్నానండి. అవన్నీ కూడా చూపెడతాను మీకు, వాటి రేట్లు కూడా మీకు చెప్తాను. చూడండి, ఈ మొక్క స్వీట్ నారింజ్ అండి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్, 200 కొన్నాను. అలాగే గులాబీలు కొన్నానండి, 2 రకాల గులాబీలు. ఇవి ఒక్కొక్కటి 150 రూపాయలు ఇచ్చి కొన్నానండి. నేను కొన్నవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్సే కొనుక్కున్నానండి. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కొనుక్కుంటే మనకి ఏంటంటే తొందరగా క్రాప్ వస్తుందండి. అలాగే పువ్వులు, పూల మొక్కలు అయితే బాగా పూస్తాయి, పళ్ళ మొక్కలు అయితే బాగా తొందరగా కాస్తాయండి. అందుకు మనకు కొంచెం రేట్ ఎక్కువైనా సరే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవడం మంచిదండి. ఎడీనియం ప్లాంట్ ఒకటి కొన్నానండి, ఇది సింగిల్ పెట్టలేను. ఇది 100 రూపీస్కి వచ్చిందండి నాకు. అలాగే దేవగన్నేరు పువ్వు మొక్క ఒకటి కొన్నానండి, అది కూడా 100 రూపీస్. ఇది మందార మొక్కలండి, ఇవి ఒకటి 60 రూపాయలండి పడ్డాయి. చిన్న గ్రాఫ్టెడ్ ప్లాంట్సే చూడండి, చాలా మొగ్గలు ఉన్నాయి. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు ఒకటి కొన్నాను, 2 రకాలు. ఇవి కొంచెం పెద్ద పూలు పూస్తాయండి, ఈ 2 రకాలు కూడాను. మిగిలినవి చిన్న చిన్న పూలు పూస్తాయండి. చూడండి, మొగ్గ కూడా చాలా పెద్దదిగా ఉంది కదా. ఇవన్నీ కొంచెం చిన్న పూలు పూస్తాయండి, పింక్ కలరు, లైట్ పింక్. ఈ 2 రకాలు కొన్నానండి. ఇందులోని వైట్ ఒకటి కొన్నాను, మొత్తం 3 కలర్స్ కొన్నాను. ఇవి గులాబీలో ఇంకో కలర్ అండి, పీచ్ కలరు. చూసారా ఎన్ని పూలు పూసిందో. ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటేనండి, ఇది 150కే పడింది నాకు. సంపంగి మొక్క ఒకటి కొన్నానండి, తెల్లది, తెల్ల సంపంగి మొక్క. ఇది 250 పడిందండి, గ్రాఫ్టెడ్ ప్లాంటే ఇది కూడా. పువ్వులు మొగ్గలతో కూడా ఉన్నాయండి. ఇది ఇంకొకటి, ఇది క్రోటన్ మొక్క అండి. దీని పేరు అయితే అతను చెప్పలేదు కానీ ఇది ఇంతకుముందు నేను చూశాను, గుత్తులు గుత్తులుగా పూస్తుంది. లైట్ పింక్, డార్క్ పింక్ అవుతుందండి, 2 కలర్స్ వస్తాయి దాంట్లోని. బాగుంటుంది ఆ ప్లాంట్, పాటింగ్ మిక్స్ బాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. మొక్కలన్నీ బాగా పెరుగుతాయి, చాలా బాగా పెరుగుతాయి కాబట్టి మనం యూస్ చేసుకోవడం మంచిదండి పాటింగ్ మిక్స్. అలాగే ఇవి చిన్న చిన్న గోళాలండి కొన్నాను. ఇది ఒక్కొక్కటి 65 రూపాయలు పడింది నాకు. ఇవి ఒక 8 తీసుకున్నానండి, 8 గోళాల వరకు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవి, ఫైబర్వి. అలాగే ఈ టబ్స్ తీసుకున్నానండి, ఇది ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. ఇది ఏంటంటే లీఫీ వెజిటబుల్స్కి చాలా బాగుంటాయండి ఈ టబ్స్. నాకు ఇంతకు ముందు ఉన్నాయి, ప్రస్తుతానికి 2 తీసుకున్నాను. ఈ టబ్బులు 130 రూపాయలు పడ్డాయండి. ఇంతకుముందు 100 రూపీస్ టబ్స్ కన్నా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా బాగున్నాయి. 130 రూపీస్ పడింది. ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా బాగుంటాయండి. అలాగే ఇప్పుడు తెల్ల సంపంగి ఒకటి కొనుక్కున్నాను కదా, ఆ ప్లాంట్ కూడా ఒకటి వేస్తానండి. చాలా బాగున్నాయి టబ్స్ అని. నేను చూడండి, పూలు పూల మొక్కలని దగ్గర నుండి చూపెడుతున్నాను మొక్కలని. ఇవన్నీ అంటే బాగా పెరిగిన మొక్కలు కాబట్టి మనకి తొందరగా పూలు అవి బాగా పూస్తాయండి. ఇది 1 ఇయర్ ప్లాంట్ అండి. ఇది 1 ఇయర్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం మరి కాస్ట్ పడ్డాయి నాకు, 150 పడింది. అలాగే మొక్కని బట్టేనండి కాస్ట్ ఉంటుంది. చిన్న మొక్క అయితే తక్కువ రేటు ఉంటుంది, పెద్ద మొక్కలు అయితే ఎక్కువ రేట్లు ఉంటాయండి. ఇది మరి 250 పడింది, అది గ్రాఫ్టెడ్ ప్లాంట్. మా పువ్వులు కూడా వచ్చాయి, మొగ్గలు కూడా ఉన్నాయండి. ఇగోండి చూడండి మొగ్గలు, తెల్ల సంపంగి. మనం నర్సరీ నుంచి తెచ్చుకోగానే మొక్కలు పాతడానికి అవదండి. ఒక 2-3 రోజులైనా మనం వదిలేయాలండి మొక్కల్ని. ఎందుకంటే మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి మొక్కలు 2-3 రోజులు వదిలేసాక అప్పుడు మళ్ళా మనం మొక్కలు వేసుకోవాలండి, పాతుకుంటే బాగా వస్తాయి. మనం పాటింగ్ మిక్స్ బాగా చేసుకోవాలండి. ఎర్రమట్టి ఒక 50% వేసుకున్నామంటే కౌ మాన్యూర్ 50% వేసుకోవాలండి. అలాగే ఎప్సమ్ సాల్ట్, వేపిండి కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే సూడోమోనాసు, డైకోడర్మా వేడి, ఇవన్నీ వేసుకుంటే కొంచెం మొక్క బాగా మంచి గ్రోత్ ఉంటుందండి మొక్కలకి. అవన్నీ వేసుకొని పాటింగ్ మిక్స్ చేసుకోవాలండి. మనం చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు మనం చూసుకోక్కర్లేదండి. అప్పుడప్పుడు మనం ఇవ్వవలసినవి ఏమైనా ఉంటే ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదండి. మనం ఇది ఆల్ మిక్స్ కేక్, ఎన్పీకే అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చండి. మనం ఇచ్చుకుంటే బాగా మొక్కలన్నీ బాగా పెరుగుతాయండి.
ఇది స్వీట్ నారింజ్ అండి, చాలా బాగున్నాయి. కాయలతోనే కొనుక్కున్నాను, ఎందుకంటే అలా మనం కాయలతోని పువ్వులతోని కొనుక్కుంటేనే మనకు కూడా తెలుస్తుంది కదండి, మనం ఏం కొన్నాము అన్నది. మనం డబ్బులు పెట్టినా కూడా వేస్ట్ అవ్వవు. ఇది నేను అమెజాన్ నుంచి ఐరన్ స్టాండ్స్ కొనుక్కున్నానండి, ఇదే ఫస్ట్ టైం ఐరన్ స్టాండ్స్ కొనడం. ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూద్దామని చెప్పేసి కొన్నానండి. ఇవి నాలుగు స్టాండ్స్ అండి, ఇవి నాలుగు స్టాండ్స్ 890 రూపాయలు చెప్పారండి. అలాగే ఇవి హైట్ ఏంటంటే 11.5 సిఎమ్స్ ఉన్నదండి. అలాగే వెడల్పు అయితే 25 సిఎమ్స్ ఉన్నదండి. బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. స్టాండ్స్ అయితే చిన్నగా కనబడినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి ఫ్రూట్ ప్లాంట్స్కి కింద పెడదామన్న ఆలోచనతో కొన్నానండి. ఇవి 80 కేజీల వరకు వెయిట్ కాస్తుందని చెప్పాడు, కానీ మరి 50 కేజీలు 60 కేజీలు అయినా మనకు సరిపోతుందండి, బాగానే ఉన్నాయి. నేను అన్నీ 100 రూపీస్ టబ్స్లోనే నేను ఎక్కువ వేసుకున్నానండి, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడాను కాబట్టి దానికి సరిపడా ఇవి సరిపోతాయండి. స్టాండ్స్ అయితేను అడుగు వెడల్పు బాగున్నాయండి. చూడ్డానికైతే సన్నగా కనబడిన స్టాండ్స్ చాలా బరువుగా కూడా ఉన్నాయి, బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నదండి. చాలా బాగున్నాయి స్టాండ్స్, చూడండి. మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, బాగున్నాయి. నాకైతే మాత్రం నచ్చాయండి, ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ ప్లాంట్స్ అన్నీ మళ్ళా గోలల్లో వేసుకోవాలి, ఈ స్టాండ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మా విజయనగరంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి, ఈ వర్షాలు పడ్డాక తగ్గాక ఓ 2 రోజులు పోయాక ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను నేను. చూడండి బాగున్నాయి కదండి, కిందన ప్లాస్టిక్ బూట్స్ లాంటివి ఇచ్చాడండి, అవి పెట్టుకున్నాను. బాగున్నాయండి స్టాండ్స్ అయితే, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి చూడండి, నాకైతే నచ్చాయి ఇవి. ఈ స్టాండ్స్ పెట్టడం వల్ల మనకు స్లాబ్ కూడా పాడవకుండా ఉంటుందండి, కింద తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, అందుకనే కొన్నాను. ఇంత ముందంటే ఇటుకలు అలాంటివన్నీ పెట్టుకొని పెట్టుకున్నానండి. నేను కొన్న మొక్కలు ఐరన్ స్టాండ్స్ టబ్స్ అన్నీ నచ్చాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. బాయ్ అండి.